వచ్చిన తర్వాత కానీ నా మీద ఉన్నవి లేనివి చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నాను. వాటికి నేను సమాధానం కూడా చెప్పాను. అయినా ఇంకా అయినా ఇంకా ఏదో ఒకటి ఎక్కడ ఏమున్నాయా అని చెప్పుతూ ఇస్తున్నారు. ఎవరెవరో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది పట్టుకొని పబ్లిక్ పర్సన్స్ గురించి అలా స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా తప్పది. కోడిగుడి కేకే లెక్క పెట్టాడుగా, ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే అని చూస్తాడు. అసలు వీటి వీటన్నిటికంటే ముందు నేను ఒకటి అడుగుతానే, నీకు అసలు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ చరిత్ర ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మీరు జైల్లో ఎన్నుకుంటూ వచ్చారు 14 నెలలు 15 నెలలు, ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద, అన్ని కేసుల్లోనూ ఏమని మీరే కదా, అలాంటి మీరు ఇంకోహిని ఏళ్ళు తీసుకొచ్చినా మీకు అర్హత ఉందా అసలు, అంటే మేము నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు బతకనేవరా మీరు, పచ్చగా ఉండడానికి కళ్ళన్నీ పచ్చగా ఉంటాయి, లోకం అంతా పచ్చగా ఉండదు, మీరు దొంగ కాబట్టి మీకు దొంగ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా దొంగల్లా కల్పించేసుకుంటే గొడవ ఉండదు అని లేకపోతే ఉద్దేశం. మొన్నేమో ఇసుకల్లో నేనేదో 2,000 కోట్లు ఎంతో సంపాదించాడు ఇసుక దానిలో. అసలు ఇసుకకి నాకు సంబంధం ఏంటి, ఒక్క రేణువు ఇసుక కూడా ఇప్పుడు నేను ఎక్కడ ముట్టుకొని అడగడం. అసలు డబ్బులు కావాలని సంపద కావాలంటే నేను అక్కడికి ఎందుకు వెళ్తాను, రాజకీయాల్లోకి నేను ఇక్కడ సంపాదించుకోలేనా, నాకు చేత కదా నేను సంపాదించుకోలేదా. ఇలాంటి దొంగ బుద్ధులు దొంగడటం మాకు ఇంటా పట్టలేదు. మేము నీతిగా నిజాయితీకి మారుపేరుగా ఉంటాం ఎప్పుడు ఉన్నా సరే, ఒక్క చిన్న మాట కూడా ఉండదు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీకి రాకముందు వ్యాపారంలో ఉన్నా కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కానీ, తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కానీ, ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నా కానీ, ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక్కటి బ్లాక్ స్పాట్ అనేది లేకుండా ఇంత నీతిగా నిజాయితీగా ఉంటే మా మీద మీరేసేది ఏం అర్హత ఉందండి అసలు. మీకు ఒక వేలు పెట్టి ఎవరినైనా చూపించే ముందు మిగిలిన 4 ఏళ్ళు మనకు చూపిస్తే అయినా సంగతి మర్చిపోకండి. నేను ఇల్లు కట్టుకున్నాను అక్కడ రాజమండ్రిలో, నా ఇంటికి కూడా నేను రోజున నాకు ఒక లారీ ఇసుకు పంపండి ఫ్రీగా అని కూడా నేను ఎవరిని అడగలేదే. మార్కెట్లో ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం కొనుక్కున్నాను చేసుకున్నాను, అది కూడా కాంట్రాక్టర్కి ఇచ్చాం, ఆ కాంట్రాక్టర్ కూడా కొనుక్కొని చేశాడు. దీనికి ఏదో మాకు ఇసుక దన్నా ఉందని మాకేదో ఇదని చెప్పి ఏమిటి అసలు ఈ మాటలు. ఆ రోజుల్లో మీ నాన్నగారు కూడా ఇట్లాగే అన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద 100 కేసులు అని పెట్టి ఆ కేసుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్న ల్యాండ్లన్నీ నాకు ఇచ్చేశారని, నేను ఆ ల్యాండ్లన్నీ కూడా దొంగతనంగా అమ్ముకొని వాళ్ళందరికీ కూడా ఎన్ఆర్ఐలకు అమ్ముకొని అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అన్నాడు. ఆ రోజు నేను ఛాలెంజ్ చేసి ఓపెన్ ఛాలెంజ్, మీరు రెవెన్యూ వారితో కానీ లేకపోతే పోలీసులతో కానీ ఇంకొకరితో కానీ ఎంక్వైరీ చేసుకోండి, నేను తీసుకొని డెవలప్ చేసి అమ్మినది ఇక్కడ ఎవరు సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళరు కదా, ఇక్కడే ఉంటాయి కదా, ఎందుకు మీరు అయ్యండి చూసుకొని చూసుకొని తప్పుంటే నన్ను శిక్షించండి, మీరు కూడా శిక్ష అయ్యక్కర్లా, తప్పుందని కనుక ప్రూవ్ అయ్యి నేను రుజువు అయ్యి తప్పు చేసుకుంటే మీరెవ్వరు కూడా శిక్ష అయ్యకుండా అసెంబ్లీకి ఎదుర్కొంటాం అని చెట్టుకు నాకు నేనే ఉరిపోసుకుంటాను అని చెప్పి కూడా చెప్పాను. అలా కనుక ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో అదే అసెంబ్లీలో క్షమాపణ కోరండి అని చెప్పి కూడా చెప్పాను. కేసులన్నీ విత్డ్రా చేసుకున్నాడు ఆయనే. నేను గనక తప్పు చేసి ఉంటే నన్ను నిజంగా బతకనిచ్చేవారు వీళ్ళందరూ. 100 కాకుల మధ్య ఒక కోకిలు బతకలేదు, అదే పరిస్థితి ఇవాళ చూస్తుంటే. ఇవాళ నిన్న కాక మొన్న ఇప్పుడు అలీ పని ఇప్పుడు వీడిది అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైనర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళది అలీ పని ఒక సంస్థ. ఆ సంస్థ వాళ్ళు లేడీస్కి అందరికీ కూడా ఇండస్ట్రియలిస్టులుగా చేర్చడం కోసం, కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా చేసుకోవడం కోసం అది ఒక అసోసియేషన్. ఆ అసోసియేషన్ వాళ్ళు ఆంధ్రదేశంలో చాలా చాలా చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తారు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతారు. ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చి ఆడపిల్లలకి వాళ్ళ ద్వారా ఒక చిన్న చిన్న మినీ ఇండస్ట్రీస్ అని పెట్టుకునే ఒక సంస్థ. ఆ సంస్థకి 32 ఎకరాలు లేదు ఇచ్చారు, 34.5 ఎకరాలు వాళ్ళు అప్లై చేసుకున్నారు, దానికి గవర్నమెంట్ ఇచ్చింది, దానికి గవర్నమెంట్కి డబ్బు కట్టారు వాళ్ళు, దాంట్లో ఇండస్ట్రీ పెట్టబోతున్నారు అక్కడ. ఆల్రెడీ కొన్ని పెద్ద కంపెనీలతో వాళ్ళు టైప్ అయ్యారు, ఆ టైప్ ద్వారా వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రైజర్స్కి ఇస్తున్నారు. దానికి మాకేం సంబంధం, నాకు కానీ మా కోడలు కానీ మాకేం సంబంధం లేదు. అది ఎవరో తప్పుగా చేశారా, వాళ్ళు చేయలేదా? అలీ పనేది ఒక అద్భుతమైన సంస్థ, వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు, ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్న అటువంటి లేడీస్ని కూడా మనం ప్రతి వాళ్ళని కూడా ఉద్యోగం కోసం ఎంచుకునే వాళ్ళు కాకుండా మీ కాలం మీద మీరు నిలబడి మీరే ఎందుకు సంపాదించుకోకూడదని వారి మహిళలందరూ కూడా ప్రోత్సహిస్తూ చేస్తున్న సంస్థ ఇది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళకి
వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెయ్యి, వాళ్ళకు కూడా ఇండస్ట్రీస్ట్ అవ్వాలి అని చెప్పి ఎన్నో అవకాశాలు కలిగేసి ఇస్తే దాన్ని మాకు రుద్దుతారా? మాకేమిటి సంబంధం అండి? మేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుక్కోవడానికి ఉన్నాం, అక్కడ ఏమన్నా గవర్నమెంట్ ఎలా చేసింది వాళ్ళు తీసుకున్నారు. మేము నా స్వార్థం ఏంటంటే అందులో అక్కడ కనుక వస్తే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ మహిళలు పెడితే వచ్చి ఒక ఇండస్ట్రీస్ నా కాన్సెన్స్లో వచ్చి నేను 10 మందికి కనుక వాళ్ళకి ఉపాధి కల్పించి కనుక ఇట్స్ ఏ క్రెడిట్ ఫర్ మీ. నేను దాని మూలంగా ఏదైనా అడిగితే నేను ఏమైనా సహాయం చేశానేమో, కానీ ఏ విధంగా దానికి మాకు సంబంధం లేదు. ఎందుకు ఇట్లాంటివన్నీ వేస్తారు ఈయన? అంటే బతకనివ్వరా మమ్మల్ని అసలు. మేము కూడా వీలాక దొంగలు గుండాలు రౌడీలు అయిపోయి ప్రభుత్వ ధారణ ప్రజల ఆస్తుల్ని మేము దొంగిలించాలా? జగన్మోహన్ రెడ్డి గారు మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే ఇక నాకు వేరే దారేం లేదు, లీగల్ గా కూడా వెళ్ళాల్సి వస్తుంది. బికమూల మండలంలో బలభద్రాపురంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి దక్కలు పడ్డ భూములను చంద్రబాబు నాయుడు గారు తన బినామీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గారి కూతురు చురుగ్గా ఉన్న అసోసియేషన్కు 32 ఎకరాలను ధారదత్త చేస్తాడన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉంటే ప్రజలు అక్షరాల 50 లక్షలు ఖరీదు చేసే, ఎకరానికి 50 లక్షలు ఖరీదు చేసే ఈ భూమి కేవలం 8 లక్షల రూపాయలకు మురళీమోహన్ గారి కూతురుకు నేరుగా కట్టబెడతా ఉంటే ఇవాళ అడిగే నాచుడు కూడా ఇవాళ కరువైన పరిస్థితిలో ఉందన్నా, ఇంతటి దారుణంగా దోచేస్తా ఉన్నాడన్నా అని చెప్తా ఉంటే అందులో 60 మంది నిరుపేద రైతులు ఆ భూమిని అనుభవిస్తూ ఆ నిరుపేదలు అనుభవిస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా తరిమేసిన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ కబ్జాదారులు పాటుపడతా ఉంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఏ రకంగా చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. ఇవాళ ఇక్కడే ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టేటప్పుడే వచ్చేటప్పుడు దారి పొడుగున ఇక్కడికి కూడా వచ్చేటప్పుడు కూడా ప్లైకార్డులు కనిపించే కేపీఆర్ ఇండస్ట్రీస్ అని చెప్పి, ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, అధికారంలోకి వస్తూనే ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ కలుషితం చేస్తూ ఉంది, ఈ కేపీఆర్ ఇండస్ట్రీస్ను వెంటనే ముయిచ్చేస్తాము అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. అధికారంలోకి వచ్చారు, వచ్చి 4.5 సంవత్సరాలు అవుతోంది దాదాపుగా, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్కు అనుమతులను రద్దు చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులపైకి అనుమతులు రద్దు చేయలేదు. దాదాపుగా 500 మంది మీద కేసులు, ఆ కేసులు ఉపసంహరించుకున్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులపైకి కేసులు ఉపసంహరించుకోరు, అనుమతులు రద్దు చేయరు, కానీ ఓట్ల కోసం మోసాలు అబద్ధాలు చేసే విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా, ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్లో జగన్కు భాగం ఉంది అని మళ్ళా మాట్లాడతారు. బాగుందయ్యా చంద్రబాబు గారు, నాకే భాగం ఉంది కదయ్యా, మరి నేనే దాన్ని రద్దు చేయమని చెప్తా ఉన్నా ఎందుకు చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక కేపీఆరే కాదు, ఆ చుట్టుపక్కల తుని దగ్గర కాకినాడ ఎస్సీజెడ్ ఉంది, ఎన్నికలకు ముందు నాగలు పడతాడు, నాగలు బట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములన్నీ రైతులకు తిరిగి ఇచ్చేస్తానంటాడు. అప్పుడు ఎన్నికలకు ముందు ఏమంటాడు, ఆ భూములు కాకినాడ ఎస్సీజెడ్ జగన్కు భాగం ఉంది అన్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది, భూములు వెనక్కి ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి